Chandrababu arrestuku nirasanaga ippatike vividha roopallo aandolanalu nirvahistunna Telugudesam maro vinutna karyakramam nirvahinchindi. Kaantito Kranti peruto ratri 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు లైట్ ఆఫ్ చేసి దీపాలు వెలిగించి నిరసన తెలిపింది. మొబైల్ టార్చ్ కొవ్వొత్తులు రోడ్డుపై ఉన్నవారు వాహనాల లైట్లు ఆన్ చేసి మద్దతు తెలిపారు. Chandrababu arrestuku vyatirekanga Kaantito Kranti perita nirasanato Telugudesam horettinchindi. Rashtra vyaptanga chepattina ee nirasanaku Telugudesam jatiya pradhana karyadarshi Sinara Lokesh Delhilo sanghibhavan teliparu. Rajamahendravaramlo Chandrababu satimani Nara Bhuvaneswari mahilalato kalisi deepalu veliginchi nirasanaku sanghibhavan teliparu. Mangalagiri kendra karyalayam Tedepa Rashtra adhyakshudu Atchannaidu aadhyanyanlo Tedepa netalu kovvottulato nirasana teliparu. Nijayitiga rajakeeyalu chesina pundami Chandrudu Chandrababu anna Atchanna jailu nunchi bayataku vachi Rashtra వెలుగులు నింపుతారన్నారు. అవినీతి మరకని అంటించాలని చెప్పి ప్రయత్నం చేసినా సరే క్లీన్గా 45 సంవత్సరాలు రాజకీయాన్ని నడిపినటువంటి ఒక పున్నమి చంద్రుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమమైనటువంటి కేసులో సంబంధం లేనటువంటి కేసులో కనీస ఆధారాలు లేనటువంటి కేసులో పిచ్చి జగన్ అరెస్టు చేసి రాజమండ్రి కారాగారంలో పెట్టిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. నేటికి 29 రోజులైంది. పున్నమి చంద్రుణ్ణి జైలు నుంచి బయటకు రావాలి, మళ్ళీ ఈ రాష్ట్రానికి వెలుగు నింపాలనే ఉద్దేశంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. చంద్రబాబు నాయుడికి విడిచిపెడితే రేపు రాష్ట్ర ప్రజలు తిరగబడి మనకి ఎక్కడ కూడా తిరగనివ్వరు, చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పి భయపడి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు జీవితం ఒక తెల్ల కాగితం, చంద్రబాబు నాయుడు జీవితం ఒక తెరచినటువంటి పుస్తకం. మీరు ఎన్ని అవినీతి మరకలు అంటించినా సరే చంద్రబాబు నాయుడికి అంటకపోవడం కాదు కదా. మీరు చరిత్ర చూడండి, ఎవరైనా సరే ఒక నాయకుడు అవినీతి కేసులు అరెస్ట్ అయితే ఆయన చేసిన అవినీతి అంతా బయటపడుతుంది. కానీ ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని, సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించినటువంటి నాయకుడిని మీరు అరెస్టు చేస్తే 29 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి బయటపడుతుంది. చంద్రబాబు నాయుడు గారి మీద కక్షపూరితంగా కుట్రపూరితంగా రాజకీయ ప్రేరేపితంగానే ఈవేళ కేసులు నమోదు చేశారనేది ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైనటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒక పిలిపిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది తెలుగు ప్రజలే కాదు, ఈ దేశంలోనూ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారు సైతం చంద్రబాబు నాయుడు గారికి అండగా తోడుగా వస్తూ ఉన్నారనంటే ఈరోజు కూడా కాంతితో క్రాంతి అనేటువంటి ఒక పిలిపిస్తే ఈవేళ ప్రతి కుటుంబం సమావేశం ఈవేళ ఇంటి ముందుకొచ్చి ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి కొవ్వొత్తులతో సంఘీభావం తెలియజేసి జగన్మోహన్ రెడ్డికి నిరసన తెలియజేసింది అనంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ప్రజానికం ఎంత అండగా ఉన్నారనేది మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబుకు మద్దతుగా చేపట్టిన కాంతితో క్రాంతి కార్యక్రమానికి గుంటూరులో తెలుగు యువత వినూత్నంగా సంఘీభావం తెలిపారు. బాబుతో నేను APVCB అని అక్షర రూపంలో దీపాలు ఏర్పాటు చేసి మద్దతు తెలిపారు. ఒంగోలులో భారీగా రోడ్డు మీదకు వచ్చిన మహిళలు, చిన్నారులు కొవ్వొత్తులు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. కర్నూలులోని తెదేపా కార్యాలయం వద్ద లైట్లు ఆపేసి శ్రేణులు కొవ్వొత్తులతో నిరసన తెలిపాయి. కడపలో శ్రేణులతో కలిసి రోడ్డుపైకి వచ్చిన మహిళలు, చిన్నారులు కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్లతో చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. We want justice. 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 Jai Babu. Jai Babu. కోనసీమ జిల్లా కొత్తపేటలోని దీక్షా శిబిరం వద్ద కొవ్వొత్తులతో శ్రేణులు చంద్రబాబుకు సంఘీభావం తెలిపాయి. శ్రీకాకుళంలో రోడ్డుపైకి వచ్చిన శ్రేణులు కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్లతో వైకాపా అరాచక పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలిపాయి.